సూర్యాపేట జిల్లా కోదాడలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. లారీ మీద ఆధారపడ్డ కార్మికులకి న్యాయం చేయాలనే ఆలోచనతో లాభాపేక్షతో పాటు ఆధారపడ్డ కుటుంబాలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న ఇబ్బందులు కానీ రోడ్ల మీద జరుగుతున్న ఇబ్బందులు కానీ ఇతరత్ర కార్యకలాపాల వల్ల పోటీ తక్కువ ఉండకుండా నష్టాలకు గురైపోయిన నా పోత ఎన్నో సంవత్సరాలుగా తరాలుగా నడుపుకున్న లారీలు నడుపు యాజమాన్య ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాలనే ఆలోచన ఏర్పాటు క్రమంలో మళ్ళీ అంటే చిన్న అవాంతరాలు ఇబ్బందులు జరిగినా వాటిని అధిగమించి కొత్త కార్యవర్గాన్ని పెద్దలందరికీ కార్యవర్గంగా నూతన ఒక మంచి కోసం మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా తప్పకుండా నా వంతుగా నా సహకారం ఏదేమైనా సమూలంగా అందరూ బాగుండాలనే అభిలాష ఆకాంక్షతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన ఏవైనా కానీ ఎందుకంటే ఇక్కడే సిమెంట్ ఫ్యాక్టరీలో ఉండే సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు రైస్ వాటికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కూడా మన దగ్గరనే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఏదైనా రవాణాకు సంబంధించి కానీ లారీ యజమానులకు సంబంధించి కానీ సమస్య ఉంటే తప్పకుండా ట్యాక్స్ విషయంలో నా వంతుగా శాసనసభ్యులుగా తప్పకుండా ఏదేమైనా మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని సమూలంగా పెద్దల అనుభవాన్ని తీసుకొని అనుభవజ్ఞుల ద్వారా అటువంటి సమస్యని పరిష్కరించుకొని చిన్న చిన్న వాటికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అభ్యంతరాలు ఉంటాయి, చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆధిపత్య ప్రయత్నంలో మొత్తానికి ఇదేదో మా ఫ్లెక్సీలు జెండాలు మన ఏ రకాలుగా మనం జన సమీకరణ చేయగలుగుతాం చేస్తామో సహజంగా ఆదినాయకుడు వచ్చినప్పుడు మనం ఏ రకమైన పాటల ద్వారా కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ దూరం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఏమి నిర్ణయించుకోవాలంటే ఆ నిర్ణయించుకోవడానికి నిర్వహించుకోవడానికి మనమందరం కూడా మన అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు ఒకరికొకరు కన్వే చేసుకొని ఆ మండలానికి సంబంధించినంత వరకు ఆ పరిధిలో ఎవరెవరు పార్టీ తీసుకుంటాం, తర్వాత మళ్ళీ టౌన్లో వచ్చిన తర్వాత బాధ్యత, ఆ తర్వాత చిక్కులు ప్రవేశించి చిక్కులు ఎండ్ అయిన దాకా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని క్రోడీకరించి తప్పకుండా ఏర్పాట్లతో మనకి ఎక్కువ టైం కూడా లేదు. రేపు దాదాపుగా 13 గంటలకు అక్కడ ప్రతి బొమ్మ బయలుదేరుతుంది కాబట్టి సాయంత్రం 3, 3:30, 4 గంటలలోపు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. తప్పకుండా మనం అందరం కూడా దృష్టి సాధించి విజయవంతం చేసి రేపు మున్సిపాలిటీని కూడా నిన్న జరిగిన ఎన్నికలను దృష్టి పెట్టుకోవడం చూస్తున్నారో వచ్చిన మెజార్టీకి పోలిస్తే వేరే పార్టీ వాళ్ళు పోటీ చేయాలంటే కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు అవపడతా ఉంది వేరే పార్టీ కాబట్టి దీన్ని మనం ఇంకా ఉత్తం చేసి రేపు మున్సిపల్ పార్టీలో రేపు మునగాల మండలంలో ఎన్నికైంది, చిత్తూరు మండలంలో ఎన్నిక వరకు కార్యకర్తల కూడా నియోజకవర్గ స్థాయిలో మన శ్రేయోభిలాషుల్ని శ్రేయుల్ని కార్యకర్తల్ని ఉత్సాహంలోని సాధించిన పార్టీని పార్టీ అభిమానులు అందరినీ కూడా తరలించే కార్యక్రమం. అదే రకంగా పండగకి మనం ఏ రకమైతే ఇళ్ళకు కొన్ని తోరణాలు కట్టుకుంటామో అదే రకంగా ఆదినాయకుడు వచ్చినప్పుడు కూడా స్వాగత ఏర్పాట్లు కూడా ఆ రకంగా మనం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ స్వాగత ఏర్పాట్లకు సంబంధించి మండల నాయకత్వం కానీ పార్టీ నాయకుడు కానీ సీనియర్లు కానీ పార్టీ సర్పంచ్లు కానీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారు అటుపక్క ఇటువంటి ప్రయత్నం దానిలో చూస్తుంటే ఒక పక్కే కనుకుంటుంది, రెండో పక్కే కనుకుంటుంది. మరి రెండు పక్కల జనానికి మరి చేసుకుంటూ పోతే మంచి ఉంటుందని చెప్పిన అభిప్రాయం. మరి ఆ విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి బస్సు అయితే మంచి ఉంటుంది, బస్సులో ముందు చూస్తుంటే
వచ్చి వారి కార్లో ఉంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నారు, రైట్ సైడ్ అనుకుంటున్నారు. కాబట్టి అది కూడా ప్రజల్లో తీసుకుని వెళ్ళిపోవాలి, దయచేసి ఏర్పాటు. మరి అదేవిధంగా ఎక్కడ ఏం తీసుకున్నారు ప్రజలు ఇచ్చారు జిల్లా మీడియా అంటే రికార్డ్ మీద అది జిల్లా మంత్రి గారు చూసి, జిల్లా రాజశేఖర్ గారు చూసి, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు చూసి, కార్యకర్తలు చూసి వచ్చేసి దేశీయ ధ్వనాలు పలికేస్తున్నారు. గ్రామ పనులు ఆరు మెజార్టీ తీసుకొచ్చారు, తీసుకొచ్చారు. తెలిసిందని ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో